రోజు వచ్చేసి వంకాయ ఫ్రై చేసుకుందాం. వంకాయ ఫ్రై అంటే అది మామూలుగా కాదు, అది రౌండ్ పెద్ద ముక్కలు చేసి చేస్తాను. అది చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు. సైడ్ డిష్కి కూడా చాలా బాగుంటుంది అది. నేను దానికి వచ్చేసి ఒక వంకాయ తీసుకున్నా, పెద్ద వంకాయ. ఇది ఇంత వంకాయతోనే చేసుకోవాలి, చిన్న వంకాయలతో రాదు. పచ్చడి మనకి ఏ పచ్చడైనా తీసుకోవచ్చు, మనకి ఏదన్నా మన ఇంట్లో ఏ పచ్చడైనా ఉందంటే అది సేల్ అవ్వలేదంటే దీనికి వాడేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే దీనికి పండుమిరపకాయల పచ్చడి తీసుకున్నాను. వరిపిండి దానికి మనం ఎలా చేయాలంటే, ఇది నేను కడిగేసి తుడిచిపెట్టుకున్న వంకాయ శుభ్రం కడిగి తుడవాలి. చూపిస్తాను ఎలా చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది నేను పొయ్యి వెలిగించేసుకుంటాను. ఇక్కడ ఈ లోపు సిమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్, ప్యాన్ ఫ్రై అంటారు కదా, అంత ఆయిల్ కావాలి. నేనైతే ఇక్కడ ఈ నూనె తీసుకున్నాను, శనగ నూనె. ఇట్లా పెట్టేసుకొని ఈ నూనె సిమ్లో పెట్టేస్తే వేడవుతూ ఉంటుంది. ఇది నేను ఇవాళ రసంలోకి సైడ్ డిష్గా చేసుకుంటున్నాను. రసంలో చాలా బాగుంటుంది, పప్పు చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఇంత పీసెస్ కట్ చేసుకోవాలి, ఇది ఎక్కువ కూడా కాదు, మనకి ఇంత పీసెస్ కావాలి. ఇలా చేసేసుకున్నాం కదా, ఇక్కడ మటుకు ఇది కొంచెం తీసి పడేస్తాను, మనకు ఆయిల్లో డిప్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లా మనం ఏ పీసులు అయితే తీసుకున్నా హాఫ్కి ప్రతి పీస్ ఆఫ్ చేసేసుకోవాలి, కొంచెం ఆఫ్ కన్నా తక్కువలే. ఇట్లా మొత్తం మనకి ఇట్లా ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఈ కారం పెట్టేసుకుందాం, ముందు ఇవి రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది తాలింపు కూడా వేసే పని లేదు. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి, పెట్టుకున్న తర్వాత కనిపిస్తుంది కదా మీకు. కొంచెం ఇట్లా ప్రెస్ చేసేసుకోండి, పెట్టిన తర్వాత మనకి ఏవైనా పట్టేస్తుంది మొత్తానికి. మనకి తినేదాన్ని బట్టి కొంచెం కొంతమంది కారం బాగా ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ పెట్టేసుకోవచ్చు. ఇట్లా సైడ్కి వచ్చింది మటు తీసేసుకోవాలి, నాకు ఈ సైడ్కి వచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇట్లా మొత్తం పెట్టేసుకోవాలి. అంటే కొంతమంది బాగా ఎక్కువ తింటారు కదా, వాళ్ళు ఎలా అంటే ఇంకా ఎక్కువ పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకోండి. నాకు ఇది సరిపోయింది కారం, చూసారు కదా, అన్నిటికీ పెట్టేసుకున్నాను ఇది. ఇప్పుడు ఇది ఈ గిన్నె తీసేద్దాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదమ్మా, ఇప్పుడు దీనికి ఒక 2 స్పూన్స్ తీసేసుకోవచ్చు, మన ఇష్టం ఎంత పట్టిద్దనే చూసి తీసుకోండి. నేనైతే ఇప్పుడు కొంచెం తీసుకుంటున్నాను. దీంట్లో ఉప్పు కలుపుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్ కూడా బాగుంటుంది, స్నాక్ కింద ఈవినింగ్ చాలా బాగుంటుంది వాళ్ళు తినే వాళ్ళు ఎవరన్నా. ఇప్పుడు
ఇది వచ్చేసి నేను ఇట్లా కలిపేసుకుంటున్నాను, స్పూన్తో కలిపేసుకోండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వాడాలి కాబట్టి దీంతోనే కలిపేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇవి పెట్టుకున్నాం కాబట్టి ప్రెస్ చేయాలి. ఇట్లా పైన కిందే మనకి ఇది వరిపోయింది, అందుకే మనం ఎక్కువ తీసుకోకపోయినా మనకు సరిపోయినంత తీసేసుకోండి. మొత్తం కూడా చేసే పని లేదు. మనకి క్రిస్పీగా వస్తుంది కదా, దానికోసమని వరిపిండి తీసుకున్నాము. లేదు మాకు క్రిస్పీ వద్దు, కొంచెం మెత్తదనం కావాలనుకున్న వాళ్ళు మైదా పిండి తీసుకోండి, అది డిపెండ్ ఏది కావాలంటే అది. నేనైతే వరిపిండి తీసుకున్నాను ఇవాళ. ఒక్కోసారి నేను మైదా పిండితో చేస్తాను మెత్తదనం కావాలనుకున్నప్పుడు. ఇది ప్రతి ఒక్క పీస్ ఇలా మనం పెట్టే ముందు ఇట్లా ప్రెస్ చేసేసుకొని ఎందుకంటే ఎప్పుడు వంకాయ ఫ్రై చేసి చేసి బోర్ కొట్టిద్ది కదా, ఇలా చేసేసుకోండి బాగుంటుంది. చూసారు కదా పిండిలో ఉప్పు కలిపాము, ఇది కలిపా, ఇట్లా చేసేసుకుంటున్నాం. ఆ ఉప్పు కలిపినప్పుడు కావాలనుకున్నప్పుడు ఏదైనా కారం అట్లాంటివి కలుపుకోవచ్చు. కాకపోతే కారం కలపడం వల్ల ఏంటంటే మనకు లోపల కారమే పెట్టాము, మళ్ళీ పైన కూడా అదే కారం వేస్తుంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను ఒక కారం ఒకటే ఒక చోటే పెట్టేస్తున్నాను లోపలే కారం. డబుల్ కారం అవుతుంది కదా, మనకు బాగా కారం అనిపిస్తుంది. ఇప్పుడు ఇదైంది కదా, మనకు కాసేపు వాటర్ లాగా వచ్చేస్తుంది, మళ్ళీ ఈ పౌడర్ అద్దేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పొయ్యి మటుకు మీడియంలో పెట్టేసుకోవాలి. మనం పట్టినన్నీ ఇట్లా వేసేసుకోవటమే, చూసి ఎన్ని పడతాయి అనేది అన్ని. నా మొత్తం బట్టి వేసుకున్నాను. ఇది సిమ్లో మీడియంలో పెట్టేసి వేయించుకోవాలి బాగా. కలర్ రెడ్ కలర్ వచ్చిన దాకా మనకు 5 నిమిషాలు పట్టిద్ది, అప్పుడు తర్వాత చూపిస్తాను నేను. మనం ఇప్పుడు తిప్పి చూసుకుందాం ఒక్కసారి రెండో పక్క. మన నూనె కూడా చూసారు కదా మొత్తం పిలిచేసింది నూనె. నూనె ఏముండదు ఇక్కడ, మన నూనె అంతా పీల్చేస్తుంది. మళ్ళీ నూనె వేసుకోవాలి. కాకపోతే మనకి టైం పట్టింది, ఇది స్లోగా చేసుకోవాలి పని. టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకొంచెం నూనె వేసేసుకుందాం. ఇక్కడ పచ్చి నూనె ఇందా మనం కాగిన చేసాం కాబట్టి ఇప్పుడు పచ్చిది 2 సెకండ్ సైడ్ ఇట్లా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం కాల్చుకోవాలి, ఇంకా ఇది కూడా కావాలి. మనం ఏంటంటే ఆ నూనె కూడా పట్టినాక ఈ ముక్కగా 2 సైడ్లు మళ్ళీ కాల్చుకుందాం. మొత్తం కాలిన తర్వాత నేను చూపిస్తాను. చూసారు కదా ఈ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి మనం, బాగా కాల్చుకోవాలి 2 సైడ్స్. ఆయిల్ కూడా చూసారు కదా మనం పోసిన ఆయిల్ పక్కకు వచ్చేస్తుంది. మనం 2 పక్కలు తీసుకున్నాం కాబట్టి ఆయిల్ ఎప్పుడు పక్కకు వచ్చిందంటే అప్పుడు మనకి ఇవి రెడీ అయినట్టు. పొయ్యి కట్టేసుకుంటున్నాము. ఇవి వచ్చేసి వంకాయ ఫ్రై చేసాము. ఇవి స్నాక్ కింద వాడచ్చు, మార్నింగ్
ఎప్పుడైనా టిఫిన్ కింద కానీ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, దీన్ని నేను పచ్చడి పెట్టి చేశాను కాబట్టి ఇది మన స్టైల్లో చేశాను. ఇదే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మధ్యలో చీజ్ పెట్టేస్తారు. చీజ్ పెట్టేసి కాల్చుకుంటారు టూ సైడ్స్. అప్పుడు ఏంటంటే చీజ్ బాగా మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది. అది కూడా మీరు ట్రై చేసి చూడండి. నేను అది కూడా తిన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, అది చాలా బాగుంటుంది. ఇది మన స్టైల్లో సైడ్ డిష్గా పప్పు చేసినప్పుడు సాంబార్కి రసానికి చాలా బాగుంటుంది. ఇది మీకు ఈసారి నేను చీజ్తో చేసినప్పుడు నేను చూపిస్తాను అది కూడా ఎలా చేయాలి అనేది, అది ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. చూసారు కదా ఈ లోపల పచ్చడి కానీ మనకు ఆల్మోస్ట్, ఇది కూడా కుక్ అయిపోయింది, వేడిగా అయిపోయింది. చూసారు కదా పొగ వచ్చేస్తుంది ఇట్లా మనకి లోపల కూడా. ఇంకా మనం తాలింపు వేసుకొని పచ్చళ్ళే వాడాలి ఇక్కడ, ఎందుకంటే ఆయిల్ కూడా దాన్ని పట్టేసి బాగుంటుంది. తాలింపు వేస్తే ఏంటంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ తాలింపు వేసినవి వీటి పనికి రాదు. తాలింపు లేని పచ్చడి అలా పెట్టేసుకుని వాడండి. చూడండి ట్రై చేసి ఎలా ఉంది ఈ రెసిపీ, ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో రాయండి. అదే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఏమంటే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. నేను ఏ వీడియో చేసినా వస్తుంది మీకు. అదే మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోదలుచుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్ దేని నుంచి అయినా షేర్ చేసుకోండి. ఇదే మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి.